టోటల్ మర్డర్స్ నా లైఫ్ లో చూడలేదు. మీ తమ్ముడితో పాటు చచ్చిన 33 మంది ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి, కానీ ఒక్క ఫుట్ ప్రింట్ మాత్రం మ్యాచ్ అవ్వలేదు. అతనే కిల్లర్ అయి ఉంటాడు. Yes, brother. Chotu kahan hai? Phone lift cheyat ledu. He's resting. Not feeling well. వాడికి పౌడర్ యూసేజ్ ఎక్కువైంది, తగ్గించమని చెప్పు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈ సబ్ కిస్నే కియా? హూ హస్ డన్ దిస్? షిప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్, సర్వర్స్ అన్ని డ్యామేజ్ చేశాడు. ఒక్కడే వచ్చి మీ వాళ్ళందర్నీ ఎస్సెడ్. హౌ కెన్ హి కిల్ 33 పీపుల్ అట్ ఏ టైం? హౌ? ఇది ఆపరేషన్ గ్యాంగ్ పని అంటావా? కాదు, వాళ్ళకంత గట్స్ లేవు. అంటే కాంట్రాక్ట్ కిల్లరా? కాదు, ఆ కిల్లర్ ప్లానింగ్ తో చంపలేదు. పగతో చంపాడు, కసితో చంపాడు. He's a cutthroat, cruel guy. మీ తమ్ముడు అక్కడ హ్యాంగ్ చేశాడు. No evidence, no CCTV. Who's the killer? నా గట్ ఫీలింగ్ కరెక్ట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. వాడిని ఫినిష్ చేసిన తర్వాతే మా తమ్ముడు చనిపోయిన విషయం బిగ్ బ్రదర్ కి చెప్తా. క్రూస్ షిప్ ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? వారం రోజులైంది. అందులో ఏదో ఒక కెమెరాలో ఇక్కడ జరిగిన మర్డర్ డెఫినెట్ గా రికార్డ్ అయి ఉంటుంది. ఐ వాంట్ దట్ ఫుటేజ్. అడుగు, శంకరబయ్య వచ్చేసాడు. అన్నయ్య, వీళ్ళు మేము శ్రీకర్ అమ్మానాన్నలం అండి. ఓ నమస్తే, కూర్చోండి. మన మహా వీళ్ళ అబ్బాయికి బాగా నచ్చిందంట, సంబంధం మాట్లాడదామని వచ్చారు. మీ టాక్సీ జర్నీ వల్లే మహా వాళ్ళ లైఫ్ లోకి వచ్చిందని మా వాడి ఫీలింగ్ అండి. మాకు కూడా మహాలక్ష్మి అన్ని విధాలుగా నచ్చింది. మీ చెల్లెల్ని మా ఇంటి కోడలిగా చేసుకుందామని అడగడానికి వచ్చాం. అంటే తను ఇంకా కాలేజీలో చదువుకుంటుంది, తనకి అప్పుడే పెళ్ళి అంటే. ఇప్పుడు మీ చెల్లెలుగా చదువుకుంటుంది, పెళ్ళయ్యాక మా కోడలుగా చదువుకుంటుంది, అంతే సంతోషమేనండి. కాకపోతే నా చెల్లెలి అభిప్రాయమే నాకు ముఖ్యం. ఇదిగో మావాడే రిజల్ట్ కోసం. నానా మాట్లాడుతున్నాను. నాన్నా లైన్లో ఉండు, కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఏమ్మా, నీకు మావాడు ఇష్టమే కదా? మా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం అండి. మా చెల్లి ఇష్టమే నా ఇష్టం అండి. ఇది ఇప్పుడిప్పుడే తెమలదండి. ఎవరో ఒకళ్ళు చెప్పండి శంకర్. అన్న చెల్లెలు ఇద్దరికీ ఇష్టమే. ఇంకేముంది, మంచి ముహూర్తం చూసుకుని నిశ్చితార్థం పెట్టేసుకుందాం. మై లవ్ సక్సెస్. సిస్టర్, నా లవ్ స్టోరీ సక్సెస్. ఇట్స్ టైం టు పార్టీ. నీ లవ్ సక్సెస్ రా, కానీ నా కెరీర్ మొత్తం కొలాప్స్ అయింది. సీసీటీవీ ఫుటేజ్. కిల్లర్ కి ఫోన్ వచ్చింది, ఆల్మోస్ట్ 1 మినిట్ మాట్లాడాడు. ఆ ఏరియా సెల్ ఫోన్ టవర్ కి ఆ టైంలో వచ్చిన కాల్ ని ట్రేస్ చేస్తే వి కెన్ క్యాచ్ హిమ్. థ్యాంక్ యూ మాస్టర్, ఒప్పుకున్నందుకు. రాసి పెట్టి ఉంటే ఎవరు తప్పించగలరు? రండమ్మా. నమస్కారం. నాకైడికే కార్ తుడుచుకుంటూ ఇక్కడే ఉండు, ఫంక్షన్ లోకి రాకు.
రాకు. మరి ఫుడ్ ఎక్కడ పెట్టినా హెచి బంశీజీ బంశీ బంశీజీ అబ్బ చెప్పలే సార్ బంశీ కాదురా బంశీ. భలే ఉంది నీ చాయిస్. హాయ్ హలో యు సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఐ యామ్ లాసియా. ఐ కెన్ బి యువర్ హాఫ్ హస్బెండ్. షూర్. నీ ఆడపడుచు పెత్తను నా కోడలు మీద చూపించుకు ఓకే. ఏ ఆడపిల్లకైనా వాళ్ళ అత్తారింటి పోరుంటుంది, నాకు మాత్రం పుట్టింటి పోరుంది. వాడిని నేను ఒక్క నిమిషం కూడా భరించలేను. నా పెద్ద ఎనిమి పెలేక సెట్ అవ్వకపోతే నాతో చెప్పు. ఐఎమ్ పాపులర్ లాయర్. టక్ మనీ డివోర్స్ ఇప్పిస్తా. ఏంటి శుభమా అని నిశ్చితార్థం జరుగుతుంటే విడాకులు అంటావేంటి? ఏంటన్నా ఇలా పెంచావు దీన్ని? ఆ మాట ఇప్పుడు అంటే అన్నావు వాళ్ళ అన్నయ్య దగ్గర అనుకో అంతే. ఏంటి అన్నయ్య అన్నయ్య, నీకంటే ఎక్కువ మీ అన్నయ్య గురించి టాక్ వినపడుతుంది. ఇంతకీ ఎక్కడ మీ అన్నయ్య గారు? అయ్యో నీకు బావగారే. హా, మా బావగారు ఎక్కడ? ముహూర్తం టైం అవుతుంది, శంకర్ గారిని పిలవండి. బావగారిని నేను పిలుస్తా. బావగారు అదిగో ఆ గ్రీన్ లాడ్జ్. బావగారు ఎంగేజ్మెంట్ రింగ్స్ అన్న వచ్చేసాయి కదా, ఇది చూపించు. బావగారు మీరా? నువ్వా? డబ్బులు ఇవ్వాలంటే గూగుల్ పే చేయొచ్చుగా, గుండెల మీద పడే ఇవ్వాలా ఏంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మా ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది. మా ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది? మా అన్నయ్య నిశ్చితార్థం. మా చెల్లెలు నిశ్చితార్థం కూడా. మహాలక్ష్మి అంటే శ్రీకర్. ఆపండి ఆపండి, ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు. ఏంటమ్మా ఏమైంది? నన్ను కోర్ట్ మెట్లు ఎక్కకుండా చేసింది ఇతనే. అంటే మూగ సాక్షి ఆ టాక్సీ డ్రైవర్? అబ్బా ఆ ఫేస్ చూడు, ఎంత మాయకంగా పెట్టాడు. యాక్టింగ్ అంతా యాక్టింగ్, పెద్ద యాక్టరు. అయినా నా శత్రువుతో సంబంధం ఏంటి? నో, వెళ్ళు వెళ్ళి వద్దని చెప్పి. మాస్టరు మేము ఎవరో తెలియకుండానే మా ఫ్యామిలీకి ఎంతో హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ. అన్నయ్య నువ్వు చెప్పిన బోనీ బేరం. సరే సరే ఎంగేజ్మెంట్ ఏమవుతుంది, పిందులు మచ్చుతున్నారు రండి. రండి సీనియర్, అవమానం మీ జాతకంలో రోజు ఉన్నట్టుంది. సో పార్ట్నర్, కోర్టులో ఎంటర్ అయి నీ కెరీర్ ని కిల్ చేశాడు, ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఎంటర్ అయి నీ ఫ్యామిలీనే దూరం చేశాడు, ఇక నా సంగతి అంటావా? ఆ రమణి ఇచ్చాం, డోంట్ లీవ్ హిమ్, థింక్ వైల్డ్లీ, డూ ఇట్ బోల్డ్లీ. ఇప్పటి వరకు లాస్యాలో లాయర్ని మాత్రమే చూశారు, ఇక్కడ నుంచి నాలో ఉన్న క్రిమినల్ని చూపిస్తా.